ఎస్ హై గాయ్స్, దిస్ ఇస్ ఇమ్రాన్ షేక్ అండ్ యువర్ వాచింగ్ స్టాటడెల్ యాప్స్. టుడే చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం గాయస్, దట్ ఈస్ సమరైజ్ వర్సెస్ సమరైజ్ కాలమ్స్ ఇన్ డాక్స్. ఎస్ గాయస్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ చాలా కన్ఫ్యూజన్ టాపిక్ ఇది. చాలామందికి ఇది కన్ఫ్యూజన్ టాపిక్ ఇది. ఈవెన్ ఫస్ట్లో నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను దీని గురించి. బట్ చాలా ఈజీ గాయస్, ఇది మీకు చాలా ఈజీగా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను ఈజీగా దీన్ని నేను కేటగరైజ్ చేశాను, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోద్ది, చాలా కన్ఫ్యూషన్ ఉండదు. ఈ వీడియో చూసాక మీకు క్లియర్గా సమ్మరైజ్ కాలమ్స్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా గాయస్, ముందు జస్ట్ ఒక డెఫినేషన్ చూద్దాం, దాని తర్వాత సింపుల్గా ఒక డెమో చూద్దాం గాయస్. ఓకేనా, సమ్మరైజ్ వర్సెస్ సమ్మరైజ్ కాలమ్స్. సో జస్ట్ ఫస్ట్ టూ, ఇట్ ఈస్ యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా అండ్ క్రియేట్ ద టేబుల్. సో ఇట్ ఈస్ యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా అండ్ క్రియేట్ ద టేబుల్. ఇక్కడ బోత్ ఆర్ సేమ్. సో సమరైజ్ అండ్ సమరైజ్ కాలం రెండు ఇంటెన్షన్ ఏంటంటే డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక టేబుల్ని క్రియేట్ చేయడం. సో ఎండ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇవి టేబుల్ని క్రియేట్ చేస్తాయి. సో అంటే ఈ బోత్ ఆర్ టేబుల్ ఫంక్షన్స్ ఇవి. ఓకే, ఇక్కడ దాకా మనకి డిఫరెన్స్ ఏం కనిపించలేదు. స్టిల్ యూ షుడ్ పాస్ ద టేబుల్ నేమ్ ఇన్ సమరైజ్ ఫంక్షన్. DAX engine automatically finds the table name, so we don't need to pass the table name explicitly. అంటే ఇక్కడ మనం సమరైజ్ ఫంక్షన్లో ఫార్ములాలో మనం టేబుల్ నేమ్ అనేది పాస్ చేయాలి గాయస్, ఖచ్చితంగా మనం టేబుల్ నేమ్ ఇవ్వాలి. బట్ ఇక్కడ సమరైజ్ కాలంలో మనం టేబుల్ నేమ్ ఇవ్వవసరం లేదు, DAX engine automatically అది క్యాచ్ చేస్తుంది. సో అదొక్కడ ఒక డిఫరెన్స్ అయితే మనకి తెలిసింది. ఓకేనా, అంటే ఇక్కడ టేబుల్ నేమ్ అయితే పాస్ చేయాలి సమరైజ్లో, ఇక్కడ సమరైజ్ కాలంలో టేబుల్ నేమ్ పాస్ చేయవసరం లేదు. వై? బికాస్ ఆ ఫంక్షన్కి ఒక క్యాపబిలిటీయే అది మెయిన్. టేబుల్ నేమ్ ఇవ్వకపోయినా డాక్స్ ఇంజన్ బై డిఫాల్ట్ అది డిపిక్ట్ చేసుకొని మనకి రిజల్ట్ ఇస్తుంది. ఓకేనా, సమరైజ్ కాలం రిజల్ట్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్, బై డిఫాల్ట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫిల్టర్ ఫంక్షన్. ఇక్కడికి వస్తే బై డిఫాల్ట్ ఇట్ హ్యాస్ ఫిల్టర్ ఫంక్షన్, సో వీ డోంట్ నీడ్ టు రైట్ ద ఫిల్టర్ ఫంక్షన్ ఎక్స్ప్లిసిట్లీ. అండ్ అగైన్ ఇంకో డిఫరెన్స్ మనకి ఇక్కడికి వచ్చింది. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే సమరైజ్ కాలంలో ఫిల్టర్ ఫంక్షన్ ఎక్కడ, సారీ, సమరైజ్ ఫంక్షన్లో మీకు ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఎక్కడ ఉండదు, ఐ మీన్ డిఫాల్ట్గా ఎక్కడ ఉండదు. బట్ బికాస్ మనకి ఇక్కడ సమరైజ్ కాలంలో ద సింటాక్స్ ఇట్ సెల్ఫ్ సేస్ మనకి ఫిల్టర్ ఫంక్షన్ అయితే మనకు ఉంటుంది, బై డిఫాల్ట్గా ఫిల్టర్ ఫంక్షన్ ఉంటుంది. సో అది మనం సింటాక్స్ చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ నేను కావాలని వాంటెడ్గా సింటాక్స్ రాయలేదు, నేను మీకు మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ సింటాక్స్ చూపిస్తాను, మీకు ఇంకా కొన్ని డిఫరెన్స్ చూపిస్తాను. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ఫంక్షన్, ఇట్ ఈస్ అన్ అప్డేటెడ్ ఫంక్షన్. ఎస్ గాయ్, సమరైజ్ ఈజ్ అన్ ఓల్డ్ ఫంక్షన్ మనకి. సో దీనికి కొంచెం కాంప్లెక్సిటీ అండ్ కొన్ని మనం దీంతో అచీవ్ చేయలేం, ఫిల్టర్ అచీవ్ చేయలేం, మల్టిపుల్ ఫిల్టర్స్ మనం రాయలేము. అదే సమరైజ్ కాలంతో మల్టిపుల్ ఫిల్టర్స్ రాయొచ్చు అండ్ ఫిల్టర్ ఫంక్షన్ మనకి డిఫాల్ట్గా ఉంటుంది. సో ఇది మెయిన్ డిఫరెన్సెస్ సమరైజ్కి సమరైజ్ కాలం. ఇవి చాలు, చాలా ఉన్నాయి ఇంకా, బట్ మనం అంత డెప్త్కి వెళ్ళొద్దు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు డెప్త్లోకి వెళ్తే కనుక. సో ఇక్కడ దాకా చాలు మనకి ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో అండ్ మనకి రియల్ టైంలో వర్క్ చేసిన ఇవి చాలు మ్యాక్సిమం మనకి. అండ్ నెక్స్ట్, ఇవి రో లెవెల్ సెక్యూరిటీకి ఈ బోత్ ఫంక్షన్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. అంటే మనం రో లెవెల్ సెక్యూరిటీ యూజ్ చేసి ఈ ఫంక్షన్స్ కనుక యూటిలైజ్ చేస్తే కనుక అండ్ డైరెక్ట్ క్వరీ కూడా ఇవి యూజ్ అవ్వవు. ఓకేనా, సో ఫస్ట్ మనం ఒక శాంపుల్ డెమో చూద్దాము. దానికి ముందు ఒక మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ అయితే ఓపెన్ చేస్తాను గైస్, అక్కడ ఇంకొంచెం డెప్త్లో తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ సమరైజ్, ఇది సమరైజ్ కాలమ్స్. ఓకే, ఇది మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. సో సమరైజ్లో కూడా చూడండి, రిటర్న్స్ ఏ సమరీ టేబుల్. సో ఇక్కడ కూడా ఒక కీవర్డ్ చూడండి, టేబుల్ రిటర్న్ చేస్తుంది, ఇక్కడ కూడా రిటర్న్స్ ఏ సమరీ టేబుల్. సో డిఫరెన్స్ అని తెలియట్లేదు. బట్ ఇక్కడ చూస్తే కనుక సమరైజ్లో చూడండి గైస్ మీకు, ఓకేనా, మీకు ఇక్కడ మనం ఎక్స్ప్లిసిట్లీ మనం టేబుల్ అనేది ఇస్తున్నాం మనం ఇక్కడ. బట్ సమరైజ్ కాలంలో ఎక్కడ మనం ఒక టేబుల్ ఇవ్వట్లేదు, అంటే డాక్స్ ఇంజన్కి. బట్ ఈ సమరైజ్ కాలంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ డాక్స్ ఇంజన్ ఇట్ సెల్ఫ్ అది క్యాప్చర్ చేస్తుంది ఏ టేబుల్ అనేది. బట్ ఇక్కడ మనకి టేబుల్ అనేది ఇవ్వాలి, అందుకే ఇది ఓల్డ్ ఫంక్షన్ అయింది, ఇది అప్డేటెడ్ ఫంక్షన్ అయింది సమరైజ్ కాలమ్స్. ఓకేనా, సో ఇక్కడ దాకా మనకి ఇది జస్టిఫికేషన్ అయితే అయింది, మనకి ఈ పాయింట్ జస్టిఫికేషన్ అయితే అయిపోయింది. ఓకేనా, సో నెక్స్ట్, ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఉండదు ఇందులో. ఫంక్షన్ సమరైజ్ కాలంలో ఫిల్టర్ ఫంక్షన్ ఉంటుంది. సో మీరు చూస్తే కనుక సమరైజ్ కాలంలో చూడండి, ఇక్కడ మనకి ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఉంది. బట్ ఇక్కడ మనకి సమరైజ్లో ఎక్కడ మనకి ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఎక్కడ లేదు. సో అదొక మెయిన్ డిఫరెన్సెస్. ఓకేనా, ఇక్కడ దాకా మనకి డిఫరెన్సెస్ అనేది క్లారిటీ వచ్చింది. బట్ ఇప్పుడు మనం ఒక హ్యాండ్స్ ఆన్ చేద్దాము, ఒక డెమో చేద్దాము, క్లియర్గా మన డౌట్స్ అన్నీ, ఇంకా కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, క్లియర్ అవుతుంది. ఓకేనా, ఇంకా మీకు క్లారిటీ రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్, ఇంకా నేను హెల్ప్ చేయగలుగుతాను. ఓకేనా, సో ఇప్పుడు వితౌట్ ఎనీ డిలే మనం డెమో చూద్దాం. యా గాయస్, నేను పవర్ బి డెస్క్టాప్ ఓపెన్ చేశాను, జస్ట్ శాంపుల్ డేటా సెట్. ఓకేనా, ఇది ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా శాంపుల్ డేటా సెట్ ఉంటుంది. ఇంకా మీకు కావాలంటే మెయిల్ చేయండి, నేను మీకు డేటా సెట్ పంపిస్తాను. సో జస్ట్ ఒక డేటా ఏముందో చూద్దాం. సో నార్మల్ క్యాలిక్యులేటర్ కాలమ్స్ అన్నీ ఉన్నాయి, జస్ట్ డేటా అయితే ఉంది. ఓకేనా, సో డేటా వచ్చేసింది. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే
ఫస్ట్ ఇది సమరైజ్ అయినా సమరైజ్ కాలమ్స్ అయినా ఇవి టేబుల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాయి. అంటే మనం క్యాల్కులేట్ టేబుల్ని క్రియేట్ చేయాలి, అంటే మోడలింగ్కి వెళ్ళి ఇన్సర్ట్ న్యూ టేబుల్, న్యూ కాలమ్ కాదు మెజర్ కాదు. సో ఒక న్యూ టేబుల్ని క్రియేట్ చేయాలి ఓకేనా. సో క్లిక్ ఆన్ న్యూ టేబుల్ ఓకేనా. ఇప్పుడు న్యూ టేబుల్ క్యాల్కులేట్ టేబుల్ని క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏంటంటే సమ్మరైజ్ రాద్దాం ఓకేనా. సమ్మరైజ్ డెమో ఓకేనా, సమ్మరైజ్ డెమో. సో సమ్మరైజ్ ఫంక్షన్ రాస్తున్నాం. ఇప్పుడు చూస్తే క్రియేట్స్ ఏ సమ్మరీ ద ఇన్పుట్ టేబుల్ గ్రూప్డ్ బై స్పెసిఫైడ్ కాలమ్స్, అంటే ఒక సమ్మరీని క్రియేట్ చేస్తుంది. ఇన్పుట్ టేబుల్ ఇచ్చాక సమ్మరీని క్రియేట్ చేసి స్పెసిఫైడ్ కాలమ్స్ని గ్రూప్ చేస్తుంది, అంతే. దట్స్ ఇట్, పెద్ద కాంప్లెక్సిటీ ఏమి లేదు ఇందులో ఒకనా. ఎస్ గైస్, ఇక్కడ మనం టేబుల్ అనేది ఎక్స్ప్లిసిట్గా ఇవ్వాలి. సో సమ్మరైజ్ ఫంక్షన్ గురించి స్పెషాలిటీ ఏంటంటే మనం టేబుల్ అయితే పాస్ చేయాలి. సో టేబుల్ నేమ్ ఏంటి గైస్ ఇక్కడ? టెస్ట్ ఓకేనా. ఇదే కదా టేబుల్ నేమ్ అనుకుంది, మనం ఇంపోర్ట్ చేసుకుంది. కామా గ్రూప్ బై, అంటే గ్రూప్ బై కాలమ్ నేమ్, అంటే మనకి దేని నుంచి ఏ కాలమ్స్ని గ్రూప్ చేసి మనకి అవుట్పుట్ రావాలి. సో గ్రూప్ బై కాలమ్ ఏంటి, నేను రీజన్ నేమ్ రాస్తున్నాను ఓకేనా. రీజన్ నేమ్ మళ్ళీ ఏరియా వైజ్ ఓకేనా, ఏరియా వైజ్. సో ఇక్కడ దాకా తీసుకున్నాం కామా. ఇక్కడ చూడండి, జాబ్ చూడండి. సో నేను ఇక్కడ సేల్స్, నాకు నాకేం లేదు గైస్, రీజన్ నేమ్ వైస్ అండ్ ఏరియా వైస్ నాకు టోటల్ సేల్స్ కావాలి, అది నా రిక్వైర్మెంట్ ఓకేనా. ఇక్కడ జస్ట్ నేను సేల్స్ అని రాస్తున్నాను కామా. అండ్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్ ఏం రాద్దాం గైస్, సమ్ ఆఫ్, ఏం లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది, సమ్ ఆఫ్ సేల్స్ వాల్డ్ ఓకే. ఇప్పుడు మీరు చూస్తే కనుక వెరీ సింపుల్, ఇప్పుడు నాకు టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎలా క్రియేట్ అవుద్ది? రీజన్ నేమ్స్, ఏరియా వైస్, టోటల్ సేల్స్. ఇప్పుడు మీరు చూస్తే కనుక డేటా సెక్షన్కి వస్తే కనుక చూడండి, రీజన్ నేమ్, ఏరియా వైస్, సేల్స్. సో ఈ రీజన్కి ఈ ఏరియా దాని వైస్ సేల్స్, టోటల్ సేల్స్ అని వచ్చింది. అగ్రిగేటెడ్గా టోటల్ సేల్స్ క్రియేట్ అయ్యింది. ఇదే మనం యాక్చువల్గా సేమ్, ఇప్పుడు నేను సమ్మరైజ్ కాలం క్రియేట్ చేస్తాను సేమ్ ఓకేనా. చూపిస్తాను అండ్ మళ్ళీ సమ్మరైజ్ కాలం మళ్ళీ టేబుల్ని రిటర్న్ చేస్తారు. సో మనం టేబుల్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి, అంటే ఇక్కడ టేబుల్నే క్రియేట్ చేసుకోవాలి, న్యూ క్యాల్కులేటర్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం ఓకే. నేను మీకు ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తాను ఓకేనా. సమ్మరైజ్ కాలమ్ డెమో ఓకేనా, సేమ్ ఇక్కడ మళ్ళీ సమ్మరైజ్ కాలమ్స్ ఇస్తాము ఓకే. ఇక్కడ కూడా క్రియేట్ సమ్మరీ టేబుల్ ఫర్ రిక్వెస్ట్ టోటల్ ఫర్ సెట్ ఆఫ్ గ్రూప్స్ ఓకే, వాట్ ఇట్ మే బి. సో ఇక్కడ మనం సేమ్ సిమిలర్గా రాద్దాం, బట్ ఇక్కడ మనకి టేబుల్ అడగట్లేదు. గమనించారా, ఇందాక సమ్మరైజ్లో మనకి టేబుల్ అడిగింది, ఇక్కడ టేబుల్ అడగట్లేదు. అదే అందుకే ఇది అప్డేటెడ్ ఫంక్షన్ అన్నాం మనం ఓకేనా. అక్కడ టేబుల్ అడుగుతుంది, ఇక్కడ టేబుల్ అడగదు. అండ్ అక్కడ ఫిల్టర్ ఫంక్షన్ ఉండదు, ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ ఉంటుంది. తర్వాత ఫిల్టర్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం ఓకేనా. సేమ్ గ్రూప్ బై కాలమ్ అంటే రీజన్ నేమ్ యూజ్ చేస్తున్నాము. టెస్ట్ రీజన్ నేమ్ కామా టెస్ట్ ఏరియా నేమ్ ఓకే. టెస్ట్ అంటే ఏం లేదు గైస్, అది టేబుల్ నేమ్ ఓకేనా. టెస్ట్ ఒక ఏరియా ఓకేనా, టెస్ట్ ఏరియా కామా సేల్స్, సేల్స్ ఓకే కామా సమ్ ఆఫ్ సేల్స్ ఓకే సేమ్. సో నాకు ఇప్పుడు సమ్మరైజ్ కాలమ్స్ని క్రియేట్ చేశాను, అంటే ఒక టేబుల్ క్రియేట్ అయింది. సో ఈ ఇప్పుడు అర్థమైంది, సమ్మరైజ్ అండ్ సమ్మరైజ్ కాలమ్స్ బోత్ ఆర్ టేబుల్ ఫంక్షన్స్, అంటే మనకి టేబుల్ని అవుట్పుట్ ఇస్తుంది. సో ఇప్పుడు మీ డేటా టైప్కి వస్తే కనుక సమ్మరైజ్ సేమ్ ఇచ్చింది అండ్ సమ్మరైజ్ కాలం కూడా నాకు సేమ్ అవుట్పుట్ ఇచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనకి క్వశ్చన్ అరైజ్ అవుతుంది, డిఫరెన్స్ ఏంటి? రెండు సేమే ఇస్తుంది. కాకపోతే అఫ్కోర్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు టేబుల్ని ఇక్కడ సమరైజ్లో ఏంటంటే టేబుల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, సమరైజ్ కాలంలో టేబుల్ని ఎక్స్పెక్ట్ చేయదు. డాక్స్ ఇంజన్ క్లెవర్ కాబట్టి దాని అంతా అదే డిపిక్ట్ చేసుకొని క్యాచ్ చేసుకొని మనకి అది అవుట్పుట్ని ఇస్తుంది. ఇక్కడ దాకా ఓకే, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడే వస్తుంది. సమరైజ్ కాలం ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే గైస్, జస్ట్ నాకు గ్రేటర్ మాంచెస్టరు అండ్ ఏదో ఒకటి మెర్సీ సైడ్, ఈ రెండే కావాలి. మెర్సీ సైడ్, గ్రేటర్ మాంచెస్టరే కావాలి నాకు. సో ఆ రిక్వైర్మెంట్ చూద్దాం ఓకేనా. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనకు వస్తుందో లేదో చూద్దాం, బట్ ఇక్కడ చేయలేము అది, ఎందుకంటే ఇక్కడ మనకి ఫిల్టర్ ఫంక్షన్ అనేది సమ్మరైజ్లో ఉండదు. సో ఇక్కడ మనకి సమ్మరైజ్ కాలంలో ఫిల్టర్ ఫంక్షన్ ఉంటుంది. సో ఇక్కడ నా రిక్వైర్మెంట్ చూడండి, ఒకసారి చూడండి. సో ఇలానే రాస్తున్నాను, ఇక్కడ నేను ఫిల్టర్ రాస్తాను ఓకేనా. షిఫ్ట్ ఎంటర్ కొడతాను, మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఓకేనా. ఫిల్టర్ రాస్తున్నాను, సో ఫిల్టర్ ఫంక్షన్ రాస్తున్నాను ఓకేనా. ఫిల్టర్ ఫంక్షన్ మళ్ళీ టేబుల్, టేబుల్ అంటే ఫిల్టర్ ఫంక్షన్లో ఇక్కడ టేబుల్ పాస్ చేయాలి. మళ్ళీ మనం టేబుల్ టెస్ట్ కామా ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ ఏంటి గైస్, మనకి ఏముంది? రీజన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, రీజన్ నేమ్ ఇన్ రాద్దాం, ఎందుకంటే మనం మల్టిపుల్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇన్ ఓకేనా. ఫ్లవర్ బ్రాకెట్ గ్రేటర్ మాంచెస్టర్ చూస్తూ టైప్ చేద్దాం, గ్రేటర్, మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే రాదు, యాజ్ ఇట్ ఇస్ ఏ ఉండాలి. మాంచెస్టర్ కామా అండ్ మెర్సీ సైడ్, MERSEYSIDE మెర్సీ సైడ్ ఓకే. ఫ్లవర్ బ్రేస్ క్లోజ్, ఫిల్టర్ ఫంక్షన్ క్లోజ్ ఓకే కామా ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఓన్లీ నాకు ఇప్పుడు గ్రేటర్ మాంచెస్టర్ మెర్సీ సైడ్వే వస్తాయి. చూద్దాం
దేర్ యూ గో. మీరు చూస్తే కనుక నాకు గ్రేటర్ మాంచెస్టర్ మెత్తి సైడే వస్తాయి. అంటే నాకు సమ్మరైజ్ కాలంలో ఫిల్టర్ ఫంక్షన్స్ యూజ్ చేసి కూడా నేను నా అవుట్పుట్ని తెచ్చుకోగలను. సో ఇది మెయిన్ నాకు అడ్వాంటేజెస్. బట్ ఇక్కడ నాకు సమ్మరైజ్ డెమోలో నేను అలా యూజ్ చేయలేను. సో ఇక్కడ నేను మల్టిపుల్ ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు అండ్ నా రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఇలా నేను తెచ్చుకోగలుగుతాను. అదే సమ్మరైజ్ కాలమ్స్కి మెయిన్ డిఫరెన్స్. సో అందుకే ఇది అప్డేటెడ్ ఫంక్షన్ అయింది సమ్మరైజ్ కాలం, ఇది అందుకే ఓల్డ్ ఫంక్షన్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు చూస్తే కనుక మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం విజువల్స్లో క్రియేట్ చేస్తాము, ఓకేనా? టేబుల్స్ విజువల్లో క్రియేట్ చేస్తాము. బై డిఫాల్ట్ మనకి బ్యాక్ ఎండ్ మనకి డాక్సెక్ కాల్ అవుతుంది. మీకు తెలుసా ఆ విషయం? అది మీకు చూపిస్తాను, ఓకేనా? రియల్ టైంలో మనం ఇలానే అనలైజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనకి పెర్ఫార్మెన్స్ అనేది మనకి లోడ్ ఎక్కువ పడినప్పుడు మనం ఒకసారి ఇలా చూసుకొని కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు, ఓకేనా? అది చూపిస్తాను మీకు ఒకసారి, ఓకేనా? ఇప్పుడు నాకు సేమ్గా, ఓకేనా, అంటే మనకి డిఫాల్ట్గా బై డిఫాల్ట్ ఎనీథింగ్ మనకి సమ్మరైజ్ కాలంని తీసుకుంటుంది. సమ్మరైజ్ తీసుకోవాలని చెప్పడానికి నేను చూపిస్తున్నాను, ఓకేనా? సింపుల్ రీజన్ నేమ్, ఓకేనా, సేల్స్ వాల్యూమ్, ఓకేనా, ఏరియా వైజ్, ఓకేనా. సో ఇప్పుడు చూస్తే కనుక మీరు వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్ళి పెర్ఫార్మెన్స్ అనలైజ్ తీసుకోండి, స్టార్ట్ రికార్డింగ్ కొట్టండి అండ్ రిఫ్రెష్ విజువల్స్ కొట్టండి. రిఫ్రెష్ విజువల్స్ కొట్టగానే మీకు ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. కాపీ క్వరీ అంటే ఇది డాక్స్ క్వరీ, అంటే బిహైండ్ మనకి ఏదైతే ఇక్కడ విజువల్స్లో యూస్ చేస్తామో, అంటే ప్రతి ఒక్క విజువల్గా మీరు ట్రై చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ విజువల్లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు మనకి డాక్స్ క్వరీ కాల్ అవుతుంది. అంటే మనకి అవుట్పుట్ రావడానికి మనకి బిహైండ్ ద సీన్ మనకి డాక్స్ క్వరీనే కాల్ అవుతుంది మనకి. అంటే ఈ అవుట్పుట్ రావడానికి జనరల్గా ఫర్గెట్ అబౌట్ సమ్మరైజ్ అండ్ సమ్మరైజ్ కాలమ్స్, ఓకేనా? జస్ట్ అది అయిపోయింది మనకి పార్ట్ ఇప్పుడు. సో ఈ అవుట్పుట్ రావడానికి మనకి బిహైండ్ ద సీన్ మనకి డాక్సే వర్కౌట్ అవుతుంది. సో జస్ట్ కాపీ క్వరీ కొట్టండి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం, ఓకేనా? నోట్ ప్యాడ్, ఓకేనా? సో చూడండి, నాకు చూడండి సమ్మరైజ్ కాలమ్స్ బిహైండ్ సీన్ నాకు సమ్మరైజ్ కాలమ్స్ మీద వర్కౌట్ అవుతుంది. సో అందుకే ఇది సమ్మరైజ్ కాలమ్స్ అనేది అప్డేటెడ్ ఫంక్షన్ అని చెప్తున్నాను. సో సేమ్ రీజన్ నేమ్ తీసుకున్నాము, ఏరియా తీసుకున్నాము అండ్ నెక్స్ట్ సేల్స్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఫైనల్గా మనం ఈ మూడు డిస్ప్లే చేస్తాం. సేమ్ థింగ్ మనకి ఇదే మనకి ఇప్పుడు చూస్తే కనుక క్లోజ్ చేస్తున్నాను. సేమ్ ఇదే మనం ఇందాక అచీవ్ చేసాము. ఇప్పుడు చూసారా, ఇందాక మనకి ఇదే మనం అచీవ్ చేసాము. సో ఇప్పుడు చూస్తే సేమ్ ఇదే అచీవ్ చేసాము అండ్ దీన్ని మనం ఫిల్టర్ చేసుకొని సమ్మరైజ్ కాలమ్ చేసుకుని ఫిల్టర్ చేసుకొని మనం మన రిక్వైర్మెంట్ని మనం తీసుకుంటున్నాం. అది మెయిన్ గైస్, ఓకేనా? ఇలా మెయిన్గా మనం అచీవ్ చేసుకోవచ్చు. సో ఇదైతే అర్థమైంది కదా మెయిన్ డిఫరెన్స్ ఇదే సమ్మరైజ్కి సమ్మరైజ్ కాలమ్స్కి. ఒక ఫిల్టర్ మల్టిపుల్ ఫిల్టర్ ఫంక్షన్ యూస్ చేసి దానికి మనం అలా యూస్ చేసుకోలేము అండ్ దట్ ఇస్ అన్ ఓల్డ్ ఫంక్షన్, దిస్ అన్ అప్డేటెడ్ ఫంక్షన్ అండ్ దట్ టేబుల్ ఎక్స్పెక్ట్ చేస్తే ది టేబుల్ ఎక్స్పెక్ట్ చేయదు. సో దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ సమ్మరైజ్ వర్సెస్ సమ్మరైజ్ కాలమ్. సో ఇంకా ఎటువంటి డౌట్స్ ఉందా మీకైతే క్లియర్ అయిందే అనుకుంటున్నాను. ఇక్కడ మనం చేయలేము, మీరు చూడండి, ట్రై చేయండి. మీరు ఫిల్టర్ ఫంక్షన్ రాసి ఇక్కడ చూద్దాం అలా, ఓకేనా? ట్రై చేద్దాం, ఓకేనా? కామా, నేను ఫిల్టర్ ఫంక్షన్ అవ్వదు, నా ఫిల్టర్ ఫంక్షన్ వర్కౌట్ అవ్వదు. మీరు చూడొచ్చు, టెస్ట్ కామా రీజన్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు గ్రేటర్ మాంచెస్టర్ రాస్తాం, ఓకేనా? గ్రేటర్ మాంచెస్టర్, సరే స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి కదా, మాంచెస్టర్. ఫిల్టర్ ఫంక్షన్ క్లోజ్ కామా బ్రాకెట్ క్లోజ్, ఓకేనా? బ్రాకెట్ క్లోజ్, ఫిల్టర్ ఫంక్షన్ క్లోజ్ అయింది కామా అండ్ స్టిల్ రాస్తే కనుక చూడండి, నాకు ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ రాస్తుంటే స్టిల్ నా వర్కౌట్ అవ్వట్లేదు. వై బికాస్ ఇందాక చెప్పుకుంటే సమ్మరైజ్లో మనకి ఫిల్టర్ ఫంక్షన్ డిఫాల్ట్గా వర్కౌట్ అవ్వదు, ఆ రెక్టర్స్గా రాసినా వర్కౌట్ అవ్వదు. బట్ ఇక్కడ మన సమ్మరైజ్ కాలంలో ఫిల్టర్ ఫంక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది గైస్, ఓకేనా? సమ్మరైజ్ కాలంలో ఫిల్టర్ ఫంక్షన్ వర్కౌట్ అవుతుంది అండ్ ఇందాక చెప్పినట్టు మల్టీ ఫిల్టర్ ఫంక్షన్ కూడా రాయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నాకు ఓన్లీ నార్త్దే కావాలి, సౌత్ వర్క్షన్ నార్త్దే కావాలి, ఓకేనా? ఇప్పుడు నేను ఇంకో ఫిల్టర్ ఫంక్షన్ రాస్తున్నాను, మల్టీ ఫిల్టర్ ఫంక్షన్ సపోర్ట్ చేస్తున్నా, చూద్దాం. టేబుల్ కామా ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ ఏంటి గైస్? ఏరియా టెస్ట్ ఏరియా కదా, టెస్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు నార్త్, ఓకేనా? నార్త్ రాస్తున్నాను, ఓకేనా? నార్త్ కామా, ఇప్పుడు మీరు చూస్తే కనుక చూడండి. సో ఓన్లీ ఇప్పుడు నాకు సెకండ్ రోనే వస్తుంది, చూద్దాం, ఓకేనా? అదే మ్యాచ్, ఎస్ దేర్ యూ గో. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక సెకండ్ రోనే వచ్చింది నాకు. అదే మెయిన్ డిఫరెన్సెస్ సమ్మరైజ్కి సమ్మరైజ్ కాలమ్స్ మెయిన్ మ్యాజిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ ఫిల్టర్స్ రాయొచ్చు, ఇక్కడ సమ్మరైజ్లో రాయలేము. అదే మెయిన్ డిఫరెన్స్, ఓకేనా గైస్? ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.